హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే మిషన్ చాప్టర్ 1. నౌ లెట్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మనం రీసెంట్ గానే మరో 2 కొత్త ఛానల్స్ ని కూడా క్రియేట్ చేసి వాటిలో కూడా ఎక్స్ప్లనేషన్ వీడియోస్ ని అప్లోడ్ చేస్తున్నాం. ఆ ఛానల్స్ లింక్స్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇవ్వడం జరిగింది. సో వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోస్ ని ఎంజాయ్ చెయ్యండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే పాకిస్తాన్ తీవ్రవాదులు ఇండియాలోకి వచ్చారు అని మిలిటరీ వాళ్ళకి తెలుస్తుంది. దాంతో మిలిటరీ వాళ్ళు ఇంటింటికి వెళ్లి ఆధార్ కార్డ్స్ ని చెక్ చేస్తూ ఉంటారు. అలా ఒక ఇంటికి వెళ్లగా ఆ ఇంట్లో ఒక పెద్ద ముసలాయన ఉంటాడు. మిలిటరీ వాళ్ళు ఆ ఇంట్లోని వాళ్ళ ఆధార్ కార్డ్స్ మొత్తం చెక్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో ఆ ఇంట్లో బషీర్ అనే ఒక వ్యక్తి పక్కన కూర్చొని తింటూ ఉంటాడు. మిలిటరీ వాళ్ళు ఆ బషీర్ ని ఆధార్ కార్డ్ ఇవ్వమని అడుగుతారు. అయితే బషీర్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా అలా నేర్చి నిల్చుని చూస్తూ ఉంటాడు. అదే సమయంలో ఒక వ్యక్తి ఆ బషీర్ ఆధార్ కార్డ్ ని తెచ్చి చూపిస్తాడు. ఆ సమయంలో బషీర్ ఆధార్ కార్డ్ ని చూపించిన వ్యక్తి సార్ ఏమైంది అని అడుగుతాడు. దానికి మిలిటరీ వాళ్ళు మన బోర్డర్ లోకి పాకిస్తాన్ వాళ్ళు వచ్చినట్లుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పి ఆ ఇంట్లోని వాళ్ళ ఆధార్ కార్డ్స్ అన్నిటినీ చెక్ చేసి అక్కడి నుంచి వెళుతూ ఉంటారు. అలా వాళ్ళు అక్కడి నుంచి చెక్ చేసి వెళ్లేటప్పుడు ఆ మిలిటరీ ఆఫీసర్స్ లో ఒక అతను ఆ ఇంట్లోని పెద్ద అయిన ఫోటోని చూస్తాడు. ఆ ఫోటోలో ఒక వ్యక్తి ఉంటాడు, కానీ ఆ వ్యక్తి ప్రస్తుతం ఆ ఇంట్లో ఉండి ఉండడు. దాంతో మిలిటరీ వాళ్ళు ఆ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఎక్కడికి వెళ్లాడు అని అడుగుతారు. ఆ మాటలు విన్న ఆ ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. దాంతో ఆ మిలిటరీ ఆఫీసర్ ఆ బషీర్ ఆధార్ కార్డు తెచ్చిన వ్యక్తిని కొట్టి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటూ ఉంటాడు. అలాగే ఆ బషీర్ ని కూడా ఏం జరుగుతుంది అంటూ బెదిరిస్తాడు. అప్పుడు ఆ బషీర్ మిలిటరీ ఆఫీసర్ ని చూసి మరో 3 నెలల్లో మీ దేశంలో మిషన్ దసరా జరగబోతుంది అని అంటాడు. ఆ మాటలు విన్న మిలిటరీ ఆఫీసర్ మిషన్ దసరానా అంటే ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు అని అంటాడు. మరొక ఆఫీసర్ సార్ మరో 3 నెలల్లో ఇండియాలో G20 కాన్ఫరెన్స్ జరగబోతుంది, దాన్నే వీళ్ళు టార్గెట్ చేసినట్లు ఉన్నారు అని అంటాడు. అప్పుడు బషీర్ మిలిటరీ ఆఫీసర్ ని చూసి నా పేరు బషీర్ కాదు, నా పేరు ఉమర్ అని చెప్తాడు. ఆ పేరు వినగానే మిలిటరీ ఆఫీసర్స్ కూడా భయపడి ఒక అడుగు వెనక్కి వేస్తారు. సీనియర్ ఆఫీసర్ కూడా లగ్జరీ బాబర్ మనిషివా అంటూ భయపడుతూ ఉంటాడు. ఉమర్ వెంటనే లేచి ఆ మిలిటరీ ఆఫీసర్స్ అందరినీ గన్నుతో షూట్ చేసి చంపేస్తాడు. ఆ తర్వాత వెంటనే ఇంట్లోని వాళ్ళను కూడా చంపేయండి అని అంటాడు. దాంతో ఆ ఇంట్లోని పెద్ద ఆయన ఉమర్ ని చూసి మేము మీ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మీరిక్కడ ఉండడానికి మేము సదుపాయం కూడా కల్పించాం, మమ్మల్ని చంపకండి, మమ్మల్ని ప్రాణాలతో వదిలేయండి అని అంటాడు. కానీ ఉమర్ మాత్రం మిషన్ దసరా గురించి తెలిసిన ఏ వ్యక్తులు కూడా బ్రతికి ఉండకూడదు అని అంటాడు. దాంతో ఉమర్ గ్యాంగ్ ఆ పెద్ద ఆయన ఫ్యామిలీ మొత్తాన్ని కూడా చంపేస్తారు. ఉమర్ బయటకు వచ్చి వెంటనే తన టెక్ టీమ్ ను చూసి మీరు బయలుదేరండి అని చెప్తాడు. అదే సమయంలో జమాల్ వెంటనే ఉమర్ బాయ్ దగ్గరికి వచ్చి లండన్ నుంచి అస్లాం ఫోన్ చేశారు, తనతో మాట్లాడండి అని చెప్తాడు. ఉమర్ వెంటనే ఫోన్ లో అస్లాం మసూద్ జలైల్ ఇండియా వాళ్ళకి మన మీద డౌట్ వచ్చేసింది, ఇక మీద కాంటాక్ట్ లో ఉండలేను, కానీ ఎలాగైనా మిషన్ ని సక్సెస్ఫుల్ గా ఫినిష్ చెయ్యాలి, మీకు లండన్ నుంచి ఇండియాకి పాస్పోర్ట్ వచ్చినప్పుడు జమాల్ వస్తాడు, ఇంకా 3 నెలల్లో ఇండియాలో G20 దసరా మిషన్ ఉంది, తయారుగా ఉండండి అని ఉమర్ చెప్పి ఫోన్ కాల్ ని కట్ చేస్తాడు. ఆ తర్వాత ఉమర్ తన టీమ్ మెంబర్స్ ని చూసి మీరందరూ కూడా వేరు వేరు ప్లేసుల్లో స్టే చెయ్యండి, ఈ మిషన్ ని ఎవరూ ఆపలేరు అని చెప్తాడు. దాంతో అందరూ అక్కడి నుంచి వేరువేరుగా వెళ్లిపోతారు. కట్ చేస్తే 3 నెలల తర్వాత ఈ మూవీలో హీరోని చూపిస్తారు. హీరో చాలా సాడ్ గా ఒక చైర్ లో కూర్చుని ఉంటాడు. అదే టైంలో టీవీ న్యూస్ లో బాంబు బ్లాస్టింగ్ ని ఇండియాలో స్టాప్ చేశారని, లండన్ పోలీసులు 3 తీవ్రవాదుల్ని అరెస్ట్ చేశారు అని చెప్తూ ఉంటారు. కానీ హీరో అవేమీ పట్టించుకోకుండా దేని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో బ్యాంక్ మేనేజర్ హీరోని పిలవడంతో హీరో వెంటనే వెళ్లి బ్యాంక్ మేనేజర్ ని కలిసి సార్ నా పాప పేరు మీద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ లోని మనీని తీయాలి అని అంటాడు. ఆ మాటలు విన్న బ్యాంక్ మేనేజర్ మాత్రం సార్ ఇంకొక సంవత్సరం ఉంచండి, అప్పుడు రిటర్న్స్ కూడా బాగొస్తాయి, అమ్మాయి ఫ్యూచర్ కూడా బాగుంటుంది అని అంటాడు. ఆ మాటలు విన్న హీరో మాత్రం సార్ నా కూతురికి ఇప్పుడు ఒక మేజర్ సర్జరీ చెయ్యాలి, అందుకే ఈ
డబ్బులు చాలా అవసరం అని అంటాడు. 2 రోజుల్లో ఎలాగైనా మనీని రెడీ చెయ్యండి అని చెప్తాడు. ఆ మాటలు విన్న బ్యాంక్ మేనేజర్ హీరోను చూసి, ఓకే సార్, తప్పకుండా 2 రోజుల్లో మనీని అరేంజ్ చేస్తాను అని చెప్తాడు. మరోపక్క హీరో కూతురు హాస్పిటల్లో ఉంటుంది. తన పేరు సనా. నర్సు ఇంజెక్షన్ చేయడానికి వచ్చి తనకి ఇంజెక్షన్ చేయబోతూ, నీకిష్టమైనవి గుర్తు చేసుకో, అప్పుడు నొప్పి తెలియదు అని అంటుంది. సనా వెంటనే వాళ్ళ నాన్నతో పాటు జీప్ లో టూర్ కి వెళ్లిన సంగతి గుర్తు చేసుకుంటుంది. ఇంజెక్షన్ చేసిన నర్స్ సనాని చూసి, నువ్వేం గుర్తు చేసుకున్నావు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న సనా, నేను మా నాన్నతో పాటు నాకిష్టమైన జీప్ లో టూర్ కి వెళ్లింది గుర్తు చేసుకున్నాను అని చెప్తుంది. అదే సమయంలో హీరో తన ఫ్రెండ్ కి ఆ జీప్ ని 8 లక్షలకి అమ్మేస్తాడు. వెంటనే ఆ డబ్బుని తీసుకుని వచ్చి హాస్పిటల్లో కడతాడు. ఆ తర్వాత హాస్పిటల్లోని న్యూరో డాక్టర్ హీరోని చూసి, బ్లడ్ క్లాట్ ఉంది, సో అర్జెంట్ గా సర్జరీ చెయ్యాలి, బేబీకి ఏమైనా బ్రెయిన్ డిస్టర్బెన్స్ ఉన్నాయా అని అంటాడు. దానికి హీరో, అవును ఉన్నాయి అని చెప్తాడు. ఆ మాటలు విన్న డాక్టర్ వెంటనే లండన్ లో ఉన్న జైన్ పీటర్ హాస్పిటల్లో సర్జరీకి రెడీ చెయ్యండి అని ఆ న్యూరో డాక్టర్ గుణా చెప్తాడు. ఆ హాస్పిటల్లో ప్రాపర్ గా ట్రీట్మెంట్ చేస్తారు, మనం వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ చేపిద్దాం. సరే, ఆపరేషన్ కి 30 లక్షలు ఖర్చవుతుంది, ఆ మనీని రెడీ చేశారా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న హీరో, ఆ రెడీ చేశాను సార్ అని అంటాడు. డాక్టర్ హీరోని చూసి, అయితే వెంటనే బయలుదేరండి అని చెప్తాడు. అదే టైంలో బ్యాంక్ మేనేజర్ హీరోకి ఫోన్ చేసి, 7 రోజుల్లో మనీ మీకు వస్తుంది అని అంటాడు. హీరో మాత్రం, సార్, నా పరిస్థితి మీకు అర్థం కావడం లేదు, నాకు వెంటనే అర్జెంట్ గా మనీ కావాలి అని అంటాడు. దాంతో బ్యాంక్ మేనేజర్ కూడా హీరో అవసరాన్ని అర్థం చేసుకుని తనకి వెంటనే మనీని అరేంజ్ చేస్తాడు. హీరో ఆ మనీ మొత్తాన్ని లండన్ కి తీసుకుని వెళ్లడం అంత మంచిది కాదు అని భావించి వెంటనే ఒక బంగారు షాపు ఓనర్ దగ్గరకు వెళ్లి ఆ మనీ మొత్తం ఇచ్చి, నేను లండన్ కి వెళ్ళాక అవసరమైనంత మనీని అడిగినప్పుడు నా అకౌంట్ లో వెయ్యండి అని హీరో చెప్తాడు. వెంటనే ఆ బంగారు షాపు ఓనర్ 10 రూపాయల నోట్ నిచ్చి, ఈ నోట్ ని నేను చెప్పిన ప్లేస్ లో ఇవ్వు, మనీ వాళ్లే నీకు తీసుకుని వచ్చి ఇస్తారు అని ఆ ఓనర్ చెప్తాడు. అదే సమయంలో హీరోతో పాటు అన్వర్ అనే వ్యక్తి కూడా ఉంటాడు. అన్వర్ హీరోని చూసి, నీకు అవాలా చేయడం నచ్చదు, కానీ ఎందుకు ఇప్పుడు ఇలా చేస్తున్నావు అని అంటాడు. ఆ మాటలు విన్న హీరో, తప్పదు, నాకు నచ్చినా నచ్చకపోయినా నా కూతురు కోసం ఏదైనా చేయడానికి నేను సిద్ధమే అని అంటాడు. ఆ తర్వాత హీరో తన కూతుర్ని తీసుకుని లండన్ కి వెళ్తాడు. ఉమరక్ కూడా లండన్ లోనే ఉంటాడు. హాస్పిటల్ కి వెళ్లే దారిలో సనా సడన్ గా అన్కాన్షియస్ అవుతుంది. హీరో భయపడిపోయి స్పీడ్ గా హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి అడ్మిట్ చేస్తాడు. డాక్టర్, కొన్ని టెస్ట్లు తీసుకురండి, ఆ రిపోర్ట్స్ ను చూసి ట్రీట్మెంట్ చేస్తాం, అలాగే సర్జరీ డేట్ ని కూడా ఫిక్స్ చేస్తాము అని చెప్తాడు. అక్కడే నర్స్ అయినటువంటి నిమిషా కూడా ఉంటుంది. డాక్టర్ చెప్పిన మాటలు విన్న హీరో వెంటనే ఆ నర్స్ నిమిషాని చూసి, నేను ఈ టెస్ట్లన్నీ ఆల్రెడీ ఇండియాలో చేయించాను అని చెప్తాడు. అయితే నిమిషా మాత్రం, ఈ లండన్ హాస్పిటల్లో ఆ టెస్ట్లన్నీ కూడా మళ్ళీ కొత్తగా చేయించి తీసుకురావాలి అని చెప్తుంది. హీరో వెంటనే నర్స్ నిమిషాని చూసి, నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకోండి, తనకి ఏమైందో తనకు తెలియదు, నాకు బాగోలేదని చెప్పి తనని ఇక్కడికి తీసుకుని వచ్చాను అని చెప్తాడు. ఆ తర్వాత హీరో వెంటనే ఆ బంగారు షాపు ఓనర్ ఇచ్చిన 10 రూపీస్ నోటు మీద ఉన్న నెంబర్ కి కాల్ చేసి అతన్ని మీట్ అవుతాడు. అతన్ని చూసి, సార్, నాకు అవసరమైనప్పుడు కాల్ చేస్తాను, మనీ తీసుకురండి అని చెప్తాడు. దానికి అతను కూడా, సరే సార్, మీరు నాకు కాల్ చేయండి, నేనే వచ్చి మనీ ఇస్తాను అని చెప్తాడు. మరోపక్క నర్స్ నిమిషా కూడా సనాతో బాగా క్లోజ్ గా ఉంటుంది. మీ నాన్నకి హెల్త్ బాగా అయ్యే వరకు నువ్వు మాతోనే ఉండాలి అని చెప్తుంది. అలా సనాని బాగా చూసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత అన్వర్ హీరోకి కాల్ చేసి పాప యోగక్షేమాలన్నీ తెలుసుకుని ఉమర్ కూడా లండన్ లోనే ఉన్నాడు అని ఇన్ఫర్మేషన్ ని చెప్తాడు. హీరోకి చాలా కోపం వస్తుంది. హీరోకి ఉమర్ కి మధ్య ఇంతకు ముందు ఏదో జరిగినట్లు ఉంటుంది. దాంతో హీరో వాడి గురించి నాకు అనవసరం అని కాల్ కట్ చేస్తాడు. మరోపక్క ఉమర్ ఒక టీమ్ ని పెట్టుకుని ఏదో ఒక పెద్ద ప్లాన్ ని చేస్తూ ఉంటాడు. ఆ రోజు నైట్ డ్యూటీ అయిపోయిన తర్వాత నిమిషా ఇంటికి వెళుతూ ఉంటుంది. అదే టైంలో తన తమ్ముడు థామస్ వచ్చి నిమిషాని ఆపి, నాకు మనీ ఇవ్వు అని అడుగుతాడు. దాంతో నిమిషా తన తమ్ముడిని చూసి, నీ బ్యాడ్ హ్యాబిట్స్ కోసం నేను మనీ ఇవ్వలేను అని చెప్పి వెళ్లిపోతుంది. అలా వెళ్లే దారిలోనే హీరో ఒక ప్లేస్ లో పడుకుని నిద్రపోతూ ఉంటాడు. అది నిమిషా చూస్తుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ నిమిషా డ్యూటీకి వస్తుంది. హీరో కూడా తన పడుకున్న ప్లేస్ నుంచి నిద్ర లేచి అక్కడికి వస్తాడు. అప్పుడు నిమిషా హీరోని చూసి,
నువ్వు నాకు ముందే చెప్పి ఉంటే నీకు లో బడ్జెట్ లో ఒక రూమ్ ని చూసి పెట్టేదాన్ని కదా అని అంటుంది. ఆ మాటలు విన్న హీరో, లేదండి, నా కూతురు సర్జరీకి మాత్రమే మనీని తెచ్చాను, ఇంకా నేను స్టే చేయడం ఇలాంటివి చేస్తే మనీ సరిపోదు అని చెప్తాడు. అలా నిమిష హీరో మాట్లాడుకుంటూ హాస్పిటల్లోకి వచ్చే దారిలోనే జమాల్ చూస్తాడు. హాస్పిటల్లో హీరో తన కూతురుతో ఉండడం చూసిన జమాల్ ఉమర్ కి కాల్ చేసి చెప్పాలి అనుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో జమాల్ తలకి ఒక బాటిల్ తగిలి కింద పడిపోతాడు. ఆ తర్వాత హీరోని డాక్టర్ పిలిచి, రిపోర్ట్స్ అన్ని నార్మల్ గా ఉన్నాయి, మనం మండే సర్జరీ చేస్తే నీకేం ప్రాబ్లం లేదు కదా అని అంటాడు. దానికి హీరో కూడా, నాకేం ప్రాబ్లం లేదు, మండే రోజు ఆపరేషన్ చెయ్యండి అని అంటాడు. ఆ తర్వాత హీరో బయటకు వచ్చి తన పర్సు తన పాకెట్ లో లేకపోవడంతో చాలా కంగారు పడతాడు. అదే సమయంలో ఒక డాక్టర్ ఆ పర్సు తీసుకువచ్చి హీరోకి ఇస్తాడు. అది గమనించిన నిమిష హీరోని చూసి, ఆ పర్సులో ఏముంది, ఎందుకంత కంగారు పడ్డావు అని అంటుంది. దాంతో హీరో వెంటనే ఒక 10 రూపాయల నోట్ ని తీసి చూపిస్తాడు. నిమిష హీరోని చూసి, అవాలా కదా, ఎలా అయినా చేంజ్ చేయవచ్చు అని నిమిష అంటుంది. ఇదంతా థామస్ చూసి ఆ 10 రూపాయల నోట్ ని ఎలాగైనా దొంగతనం చెయ్యాలి అని అనుకుంటాడు. మరో పక్క ఉమర్ తన టీమ్ తో ఏదో ప్లాన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు తన టీమ్ లోని ఒక వ్యక్తి ఉమర్ కి ఒక మ్యాప్ ని చూపించి, జనరల్ లండన్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఈ జైలు 35 ఎకరాల విస్తీర్ణంలో ఉంది, ఈ జైల్లో మొత్తం 3 బ్లాక్స్ ఉన్నాయి, ఒకటి అడ్మిన్ బ్లాక్, 2 జైల్ బ్లాక్, 3వది డైనింగ్ బ్లాక్, జైల్లో ఉన్న ప్రతి రూమ్ కి కంప్యూటర్ ఉంది, అలాగే ఈ జైల్లో ఇంగ్లాండ్ దేశ ఖైదీలు కూడా ఉన్నారు, ఈ జైల్లో 2 గ్యాంగ్స్ ఉన్నాయి, ఒకటి డ్రగ్స్ ఎడిక్ట్ అయినటువంటి హుస్సేన్ గ్యాంగ్, 2వది సీరియల్ కిల్లర్ అయినటువంటి ఆండ్రూ గ్యాంగ్, అలాగే వీళ్ళతో పాటు 257 మంది ఖైదీలు ఉన్నారు. అడ్మిన్ రూమ్ నుంచి అన్ని సీసీటీవీ కెమెరాలని కంట్రోల్ చేయవచ్చు, అలాగే జైలు చుట్టూ 8 వాచింగ్ టవర్స్ ఉన్నాయి, వాటిలో 24 గంటలు ఆఫీసర్స్ వర్క్ చేస్తూనే ఉంటారు, వాళ్ళందరి మీద ఒక సూపర్వైజర్ ఉన్నాడు, అతని పేరు నీల్ జాన్సన్, అలాగే కస్టడీ మేనేజర్ గా ఒక లేడీ ఉంది అని చెప్తాడు. ఇక్కడ హీరోయిన్ ని చూపిస్తారు. జైల్లో ఏదో గొడవ జరగడంతో అక్కడికి వచ్చి వాళ్ళందరినీ కొట్టి ఒక హీరో రేంజ్ లో నడుచుకుని వస్తూ ఉంటుంది. ఆ జైలు మొత్తం ఆ హీరోయిన్ కంట్రోల్లోనే ఉంటుంది. ఉమర్ టీమ్ లోని వ్యక్తి ఉమర్ ని చూసి, అక్కడ ఆ జైల్లో జైలర్ గా వర్క్ చేస్తున్న అమ్మాయి ఇండియా దేశానికి సంబంధించింది అని అంటాడు. ఆ తర్వాత ఉమర్ టీమ్ లోని వ్యక్తి ఆ జైల్లో చెత్త తీసే పని చేస్తూ ఉంటాడు. ఒకరోజు అలా చెత్తను తీసుకుని వెళుతూ ఉండగా అక్కడ చెకింగ్ చేసే ఆఫీసర్ ఆ చెత్త డిఫరెంట్ గా ఉంది అని ఉమర్ టీమ్ లోని వ్యక్తిని పిలిచి చెక్ చేస్తాడు. ఆ చెత్తలో రీల్ పేపర్ ఉంటుంది, కానీ నెయిల్ జాన్సన్ అతన్ని వెళ్లిపోమని చెప్తాడు. ఈ నెయిల్ జాన్సన్ కూడా ఉమర్ కి సహాయం చేస్తూ ఉంటాడు. మరో పక్క హీరో బస్సులో వెళుతూ ఉండగా హీరో దగ్గర ఉన్న పర్సుని దొంగతనం చేయడం కోసం థామస్ ఆ బస్సులోకి వచ్చి ఉంటాడు. ఆ తర్వాత ఆ పర్సుని దొంగతనం చేయబోతూ ఉండగా హీరో థామస్ అండ్ గ్యాంగ్ మొత్తాన్ని కొడతాడు. సరిగ్గా అదే టైం కి పోలీసులు అక్కడికి వస్తారు. వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుని హీరోని స్టేషన్ కి తీసుకుని వెళ్తారు. ఎందుకంటే హీరో థామస్ అండ్ గ్యాంగ్ ని కొడుతున్నాను అనుకుని పొరపాటుగా ఒక పోలీసుని కొడతాడు. దాంతో తనను తీసుకుని వెళ్లి జైల్లో పెడతారు. అయితే గొడవ జరిగే సమయంలో హీరో ఫోన్ కింద పడిపోతుంది. థామస్ వెంటనే ఆ ఫోన్ ని తీసుకుని వెళ్లిపోతాడు. బయటికి వెళ్లిన హీరో ఇంకా హాస్పిటల్ కి రాలేదు అని నిమిష అతనికి కాల్ చేస్తుంది. కానీ ఫోన్ థామస్ దగ్గర ఉండడం వల్ల తను కాల్ కట్ చేస్తాడు. మరో పక్క పోలీసులు తన వస్తువులన్నింటినీ ఎక్కడ పెడుతున్నారో హీరో గమనిస్తూ ఉంటాడు. ఆ తర్వాత హీరో వెంటనే హీరోయిన్ దగ్గరకు వెళ్లి తన కూతురు పీటర్ హాస్పిటల్లో ఉంది అని చెప్తాడు. దాంతో హీరోయిన్ వెంటనే ఆ హాస్పిటల్ కి కాల్ చేస్తుంది. కానీ హాస్పిటల్లో ఆ ఫోన్ ని థామస్ అటెండ్ చేసి హీరో పేరు మీద ఎవరో కూడా అడ్మిట్ అవ్వలేదు అని చెప్తాడు. ఆ మాటలు విన్న హీరోయిన్, హీరో అబద్ధం చెప్తున్నాడు అని అతన్ని జైల్లో వేస్తుంది. ఆ జైల్లోనే సింగ్ అనే ఒక వ్యక్తి హీరోకి పరిచయం అవుతాడు. సింగ్ హీరోని చూసి, నా వైఫ్ ని 4 టీస్ చేశారు, వాళ్ళని నేను కొట్టాను, అందుకే నన్ను జైల్లో వేశారు, రేపే నేను రిలీజ్ అవ్వబోతున్నాను అని చెప్పి జైల్లో ఉన్న ఆ 2 గ్యాంగ్స్ గురించి చెప్పి వాళ్లతో కొంచెం జాగ్రత్తగా ఉండు అని అంటాడు. ఆ తర్వాత హీరోని తినడానికి తీసుకుని వెళ్తాడు సింగ్. డైనింగ్ టేబుల్ దగ్గర 3 వ్యక్తులు కూర్చొని తింటూ ఉంటారు. వాళ్ళ కాళ్ళకి రెడ్ కలర్ లో మట్టి అంటుకుని ఉంటుంది. హీరో ఫుడ్ తీసుకున్న తర్వాత హుస్సేన్ హీరోని పిలిచి హీరో ఫుడ్ ని తినేస్తాడు. అంతేకాకుండా తనని బాగా కొడతాడు. కానీ హీరో ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు. అది చూసిన సింగ్, మంచి పని చేశావు, నువ్వు ఆ హుస్సేన్ గ్యాంగ్ ని కొట్టి ఉంటే నీకు 6 సంవత్సరాల జైలు శిక్ష ఎక్స్ట్రా పడి ఉండేది, నువ్వు సైలెంట్ గా ఉండి మంచి పని చేశావు అని అంటాడు. హీరో మాత్రం తన కూతురు సర్జరీ గురించి మాట్లాడి ఏడుస్తూ ఉంటాడు.
దాంతో సింగ్ హీరోని చూసి, రేపు నేను రిలీజ్ అయిన వెంటనే అప్పు చేసైనా సరే నీ కూతురు ఆపరేషన్ సక్సెస్ చేస్తాను, భయపడకు అని అంటాడు. అయితే హీరో మాత్రం, నా కూతురి ఆపరేషన్ కి 30 లక్షలు ఖర్చు అవుతుంది, అంత మనీ నువ్వు తేగలవా అని అంటాడు. ఆ మాటలు విన్న సింగ్, నేను అంత మనీని తీసుకురాలేను అని చెప్తాడు. అప్పుడు హీరో తన దగ్గర ఉన్న హవాలా మనీ గురించి ఆ సింగ్ కి చెప్తాడు. మరోపక్క నీల్ హీరోయిన్ కి ప్రపోజ్ చేస్తాడు, కానీ హీరోయిన్ యాక్సెప్ట్ చేయదు. ఆ టైంలో హీరో తన 10 రూపాయల నోట్ ని ఇవ్వమని నీల్ ని అడుగుతాడు. దాంతో నీల్ హీరోని కొట్టి జైల్లోకి వెళ్ళు అని అంటాడు. ఆ తర్వాత నీల్ హీరోయిన్ ని చూసి, నీ డ్యూటీ టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళు అని చెప్తాడు. అదే టైంలో జైల్ బయటికి ఉమర్ వచ్చి ఉంటాడు. ఆ తర్వాత కూడా హీరోయిన్ అక్కడే ఇంటికి వెళ్లకుండా ఉండడంతో నీల్ హీరోయిన్ ని చూసి, ఇంటికి వెళ్ళమన్నాను కదా, ఇంకా ఎందుకు వెళ్ళలేదు అని అంటాడు. హీరోయిన్ వెంటనే, ఒక మెయిల్ సెండ్ చేసి వెళ్తాను, కానీ సిగ్నల్ సరిగ్గా లేదు అని చెప్తుంది. అక్కడ వర్క్ చేస్తున్న అందరికి కూడా సిగ్నల్స్ అందకపోవడంతో హీరోయిన్ వెంటనే, ఇక్కడ ఏదో తప్పు జరుగుతున్నట్లు ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది. అదే టైంలో ఉమర్ నీల్ కి మెసేజ్ చేస్తాడు. జైల్ మొత్తాన్ని ఉమర్ తన కంట్రోల్లోకి తీసుకుంటాడు. జైల్లో ఉన్న లాకర్స్ అన్నిటిని హ్యాక్ చేస్తాడు. అలా హ్యాక్ చేసి ఖైదీలు ఉన్న సెల్లును ఓపెన్ చేసి ఉమర్ లోపలికి వెళ్లి, మీరందరూ ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోండి, ఈ జైల్ నా కంట్రోల్లో ఉంది, కాంపౌండ్ వాల్ సైడ్ నుంచి దూకి పారిపోండి, కాంపౌండ్ వాల్ సైడ్ ఉన్న పవర్ కట్ చేశాను అని ఉమర్ చెప్తాడు. ఖైదీలందరూ కాంపౌండ్ వాల్ దూకి పారిపోవడానికి బయలుదేరతారు. ఇదంతా హీరో గమనిస్తాడు. సింగ్ మాత్రం హీరోను చూసి, మనం అలా చెయ్యవద్దు అని చెప్తాడు. అదే టైంలో హీరోకి అన్వర్ చెప్పిన విషయం గుర్తుకు వస్తుంది, ఉమర్ లండన్ లోనే ఉన్నాడు అనే విషయం గుర్తుకు వస్తుంది. హీరో వెంటనే తన లాకర్ ని ఓపెన్ చేసి తన 10 రూపీస్ నోట్ ని తీసుకుని వచ్చి సింగ్ చేతిలో పెట్టి, రేపు నువ్వు రిలీజ్ అయిన తర్వాత నా కూతుర్ని కాపాడు అని అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ఇదంతా చూసి వెంటనే తన లాకర్ లో ఉన్న గన్ ని తీయడానికి ట్రై చేస్తుంది, కానీ ఆ ఉమర్ గ్యాంగ్ హీరోయిన్ లాకర్ ని హ్యాక్ చేసి ఉండడంతో ఆ లాకర్ ఓపెన్ అవ్వదు. వెంటనే హీరో పవర్ కట్ అయినందువల్ల మెయిన్ దగ్గరికి వెళ్లి మెయిన్ ఆన్ చేస్తాడు. దాంతో కరెంట్ రావడంతో కాంపౌండ్ వాల్ దగ్గర పట్టుకుని ఉన్న ఖైదీలందరికీ షాక్ కొడుతుంది. హీరోయిన్ ఇదంతా చూస్తుంది. హీరో వెంటనే హీరోయిన్ దగ్గరికి వచ్చి జైలు బ్లూ ప్రింట్ ఇవ్వమని అడుగుతాడు. దాంతో హీరోయిన్ మాత్రం, నాకు ఆ బ్లూ ప్రింట్ ఎక్కడ ఉందో తెలియదు అని అంటుంది. ఆ మాటలు విన్న హీరో, ఖచ్చితంగా జైలర్ రూమ్ లోనే ఉంటుంది అని వెంటనే జైలర్ రూమ్ లోకి వెళ్లి అక్కడ బాగా వెతికి బ్లూ ప్రింట్ ని తీసుకుని వస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ని చూసి జైలు వెనకాల ఏముంది అని అడుగుతాడు. దానికి హీరోయిన్, జైలు వెనకాల డ్రైనేజ్ మాత్రమే ఉంది అని అంటుంది. అప్పుడు హీరో, టోటల్ గా ఈ జైల్లో 257 మంది ఉండాలి, కానీ ఇప్పుడు 254 మందే ఉన్నారు, అంటే మిగతా ముగ్గురు తప్పించుకుని వెళ్లారు అని హీరో చెప్తాడు. హీరోకి ఈ విషయాలన్నీ ఎలా తెలుసు అని హీరోయిన్ అలాగే సింగ్ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. అప్పుడు హీరో, జనరల్ గా ఈ జైల్లో ఉన్న ఖైదీలందరి షూస్ కి బ్లాక్ కలర్ లో ఉన్న మట్టి అంటుకుని ఉంది, కానీ ఇప్పుడు తప్పించుకుని పోయిన ఈ ముగ్గురు షూస్ కి మాత్రం నాకు ఆ రోజు రెడ్ కలర్ లో ఉన్న మట్టి కనిపించింది, అంటే వాళ్లే జైల్ బ్యాక్ సైడ్ నుంచి డ్రైనేజీలో నుంచి తప్పించుకుని పారిపోయి ఉంటారు అని వెంటనే ఆ డ్రైనేజ్ పైప్ దగ్గరకు వెళ్తాడు. అయితే అక్కడ ఉన్న పైపుల్లో నుంచి ఏ పైపులో నుంచి తప్పించుకుని పారిపోయారో అని హీరో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ అక్కడికి వచ్చి ఆ డ్రైనేజ్ పక్కనే ఉన్న ఒక మంచినీటి పైప్ ని పగలగొట్టి దాన్ని ఆ డ్రైనేజ్ పైప్ కి కనెక్ట్ చేయగానే ఆ వాటర్ చాలా స్పీడ్ గా వెళ్తుంది. దాంతో తప్పించుకుని వెళుతున్న ఆ ముగ్గురు వ్యక్తులు కూడా మునిగిపోతారు. హీరో అలా ఆ ముగ్గురు వ్యక్తుల్ని పట్టుకోవడానికి సహాయం చేస్తాడు. ఉమర్ ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా చూస్తాడు. నిజానికి ఆ ముగ్గురు కూడా సీరియల్ కిల్లర్స్, అలాగే ఆర్డిఎక్స్ ఎక్స్పర్ట్స్. కమికాస్ మిషన్ లో ఈ ముగ్గురు కూడా పాల్గొని ఉండి ఉంటారు. ఇదంతా కూడా హీరోయిన్ నీల్ కి చెప్తుంది. ఇదంతా చూసిన ఉమర్ కి కోపం వచ్చి వెంటనే జైలర్ కి కాల్ చేసి మర్యాదగా ఆ ముగ్గురిని విడిచిపెట్టు అని అంటాడు. అయితే హీరోయిన్ మాత్రం కుదరదు అని చెప్తుంది. దాంతో ఉమర్, కుదరదా, అయితే ఫోన్ ని ఒకసారి నీ పక్కనే ఉన్న జైలర్ కి ఇవ్వు అని అంటాడు. అంటే ఉమర్ ఉద్దేశంలో జైలర్ అంటే హీరో. మేబీ గతంలో హీరో జైలర్ గా వర్క్ చేసి ఉండవచ్చు. ఇక్కడే మనకి హీరో గతాన్ని చూపించడం మొదలు పెడతారు. హీరో చాలా స్ట్రిక్ట్ గా జైలర్ గా డ్యూటీ చేస్తూ ఉంటాడు. అతన్ని చూసి ఖైదీలందరూ కూడా భయపడిపోతూ ఉంటారు. అదే సమయంలో బసీర్ ఒక తప్పు చేయడంతో తనని జైల్లో వేస్తాడు. అప్పుడే బసీర్ ని వదిలేయమని ఉమర్ కాల్ చేస్తాడు. అయితే హీరో మాత్రం కుదరదు అని చెప్తాడు. ఆ తర్వాత హీరో బషీర్ కి నార్కోటిక్స్ టెస్ట్ చేయాలి అనుకుంటూ ఉంటాడు. ఇదే విషయాన్ని ఉమర్ వ్యక్తి ఒకడు జైల్లో నుంచి కాల్ చేసి ఉమర్ కి చెప్తాడు. వెంటనే ఉమర్ హీరోకి ఫోన్ చేసి తనకు నార్కోటిక్ టెస్ట్ చెయ్యకు అని అంటాడు. హీరో మాత్రం చాలా కోపంతో, నువ్వు నేనేం పని చేయాలో నువ్వు నాకు గుర్తు చేయవలసిన అవసరం లేదు అని వెంటనే ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత బషీర్ కి హీరో అనుకున్న విధంగానే టెస్ట్ జరుగుతుంది. వాడి మూలంగా G20 కాన్ఫరెన్స్ లో అస్లాం, మసీద్ మరియు
జలీల్ బాంబ్ బ్లాస్టింగ్ చేయబోతున్నారని, లండన్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు అని తెలుస్తుంది. వీళ్ళందరికీ హెడ్ ఉమ్రాన్ బాయ్ అని కూడా తెలుస్తుంది. ఇదంతా తెలిసి హీరో వాళ్ళందరినీ జైల్లో వేస్తాడు. దాంతో ఆ ముగ్గురు అక్కడి నుంచి తప్పించుకుని వెళుతూ ఉంటారు. అయితే హీరో మాత్రం అతి కష్టం మీద వాళ్ళ ముగ్గురిని పట్టుకుంటాడు. ఆ తర్వాత ఒకరోజు హీరో తన వైఫ్ మరియు కూతురుతో కలిసి ఒక హోటల్ కి వెళ్తాడు. అప్పుడు ఉమ్రాన్ ఆ హోటల్లో ఒక బాంబ్ బ్లాస్ట్ చేస్తాడు. ఆ బ్లాస్టింగ్ లో వైఫ్ చనిపోతుంది, అలాగే తన కూతురు తలకి గాయమయ్యి బ్లడ్ క్లాట్ అవుతుంది. దాంతో హీరో బాధపడుతూ తన జాబ్ కి రిజైన్ చేస్తాడు. ఆ విధంగా హీరో కూతురు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. అలా జరిగింది మొత్తం హీరోయిన్ కి చెప్పి, ఇప్పుడు తప్పించుకోవడానికి చూసిన వీళ్ళనే నేను అంతకు ముందు అరెస్ట్ చేసింది అని చెప్తాడు. ఆ మాటలు విన్న హీరోయిన్, జైలు మొత్తం ఉమ్రాన్ కంట్రోల్లోనే ఉంది, ఇప్పుడు మనం ఏమీ చేయలేము అని అంటుంది. హీరో వెంటనే హీరోయిన్ ని చూసి, వీళ్ళు మళ్ళీ దసరా మిషన్ ని చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఉన్నారు, నా కూతురు లాగా వేరే వాళ్ళ పిల్లలకు కూడా జరగకూడదు, ఎలాగైనా దీన్ని ఆపాలి అని అంటాడు. ఆ మాటలు విన్న హీరోయిన్, రేపు మార్నింగ్ ప్యానల్ చాంబు వాళ్ళు వస్తారు, వాళ్ళకి చెప్దాం, దానికి మనం సిగ్నల్ ఇస్తే చాలు, గవర్నమెంట్ తమ మనుషుల్ని పంపుతుంది, ఇంకా మనం 4 అవర్స్ వెయిట్ చేస్తే చాలు అని హీరోయిన్ చెప్తుంది. ఇదంతా కూడా సీసీటీవీ ద్వారా ఆ ఉమ్రాన్ గమనిస్తూ ఉంటాడు. అలాగే తమ మనుషుల్ని ఎలాగైనా బయటికి తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. మరోపక్క జమాల్ కి బాటిల్ తగిలి స్పృహ తప్పి పడిపోయాడు కదా, తనకు తిరిగి మళ్లీ స్పృహలోకి వస్తాడు. జమాల్ వెంటనే ఉమ్రాన్ కి కాల్ చేసి హీరో కూతురు హాస్పిటల్లో ఉన్న విషయం చెప్తాడు. దాంతో ఉమ్రాన్ ఎలా అయినా సరే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకురా అని అంటాడు. దాంతో జమాల్ వెంటనే థామస్ కి కొంత డబ్బులు ఇచ్చి ఆ అమ్మాయిని బయటికి తీసుకురా అని అంటాడు. దాంతో డబ్బులు తీసుకున్న థామస్ ఆ అమ్మాయిని తెచ్చి ఆ జమాల్ కి ఇస్తాడు. అప్పుడు ఉమ్రాన్ హీరోకి కాల్ చేసి, నీ కూతుర్ని చంపేస్తాను, మర్యాదగా ఆ ముగ్గురిని విడిచిపెట్టు అని బెదిరిస్తాడు. అయితే హీరో మాత్రం, నీ వల్ల అయ్యింది చేసుకో అని హీరో సవాల్ చేస్తాడు. ఆ మాటలు విన్న హీరోయిన్ మాత్రం కంగారు పడి, ఎందుకు వాళ్ళని రెచ్చగొడతావని అంటుంది. హీరో మాత్రం చాలా ధైర్యంగా, నా కూతురికి నేను చిన్నప్పటి నుంచి పోలీసుల గురించి చెప్పి పెంచాను అని అంటాడు. అదే టైంలో సనా పారిపోవడానికి ట్రై చేస్తుంది. అలా పారిపోయి వచ్చిన సనా మళ్లీ థామస్ చేతికి దొరికిపోతుంది. కానీ నిమిష థామస్ అలా చేయడం చూసి అతన్ని కొట్టి సనాని మళ్లీ జాగ్రత్తగా తీసుకుని వెళ్లిపోతుంది. అప్పుడు ఉమ్రాన్ సీసీటీవీ ద్వారా కిచెన్ లో కొంతమంది వర్క్ చేస్తూ ఉండడం చూసి వెంటనే హుస్సేన్ మనుషుల్ని కాల్ చేసి కిచెన్ లో ఉన్న వ్యక్తుల్ని చంపమని చెప్తాడు. వెంటనే హుస్సేన్ మనుషులు వెళ్లి కిచెన్ లో ఉన్న వాళ్ళని అతి దారుణంగా చంపేస్తాడు. దాంతో హీరో వెంటనే అక్కడికి వెళ్లి హుస్సేన్ మనుషులతో గొడవ పడుతూ ఉంటాడు. అలా ఫైట్ చేసి చేసి హీరో కూడా అలసిపోతాడు. ఆ సమయంలో సింగ్ అక్కడికి వచ్చి హుస్సేన్ మనుషులందరితో కూడా తను ఫైట్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో జైల్లో ఉన్న ఖైదీలందరూ కూడా కిచెన్ లోకి వెళ్లి అక్కడ ఉన్న డోర్ ని పగలగొట్టి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. అప్పుడే అక్కడికి హీరోయిన్ వచ్చి గన్నుతో షూట్ చేస్తూ అక్కడికి వచ్చిన ఖైదీలందరినీ మళ్లీ సెల్ లోకి పంపించి లాక్ చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఉమ్రాన్ మనుషులైనటువంటి ఆ ముగ్గురిని కూడా నీల్ కి అప్పజెప్పి వీళ్ళని జాగ్రత్తగా చూసుకో అని చెప్తుంది. కానీ కొంతసేపటికి నీల్ వాళ్ళని అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి వెళ్లిపోమని చెప్తాడు. అయితే హీరోయిన్ కి మాత్రం, నన్ను వాళ్ళు కొట్టి పారిపోయారు అని చెప్తాడు నీల్. దాంతో హీరో ఆ ముగ్గురిని పట్టుకోవడానికి వెళ్లి ఇద్దరిని పట్టుకుంటాడు. కానీ మూడో వ్యక్తి మాత్రం కాంపౌండ్ వాల్ దూకి వెళ్లడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అది గమనించిన హీరో వెంటనే అతన్ని పట్టుకోవడానికి పరిగెడుతూ ఉంటాడు. ఆ సమయంలో హీరో పాకెట్ లో నుంచి ఆ 10 రూపాయల నోట్ కింద పడిపోతుంది. కానీ హీరో గమనించకుండా వెళ్లిపోతాడు. సింగ్ ఆ 10 రూపాయల నోట్ కింద పడడం చూసి వెంటనే వెళ్లి ఆ 10 రూపాయల నోట్ ని తీసుకుంటాడు. ఆ కాంపౌండ్ వాల్ ఎక్కి పారిపోవాలి అనుకుంటున్న ఆ ఖైదీ, నాకు అడ్డు వస్తున్నారు అని సింగ్ ని చూసి సింగ్ ని షూట్ చేస్తాడు. దాంతో సింగ్ అక్కడికక్కడే చనిపోవడంతో ఆ ఖైదీ మళ్లీ తిరిగి జైల్లోకి వెళ్తాడు. సింగ్ చనిపోవడంతో హీరో చాలా బాధపడుతూ ఉంటాడు. మరోపక్క జమాల్ తప్పించుకుని వెళ్లిపోయిన నిమిషా మరియు సనా కోసం వెతుకుతూ ఉంటాడు. ఆ సమయంలో ఉమ్రాన్ జమాల్ కి కాల్ చేసి, వాళ్ళని వదిలి నువ్వు వెంటనే జైలు దగ్గరికి రా అని అంటాడు. అయితే అదే సమయంలో నిమిషా మరియు సనా కూడా జమాల్ ని చూసి భయపడి వెంటనే వెళ్లి ఒక అంబులెన్స్ లో దాక్కుంటారు. అయితే విచిత్రంగా జమాల్ తను ఉన్న ప్లేస్ నుంచి జైలు దగ్గరికి వెళ్లడం కోసం ఏ అంబులెన్స్ లో అయితే నిమిషా మరియు సనా దాక్కున్నారో ఆ అంబులెన్స్ నే తీసుకుని వెళ్తాడు. మరోపక్క ఉమ్రాన్ వ్యక్తి డ్రైనేజీలో నుంచి తప్పించుకుని పారిపోవడానికి ట్రై చేస్తాడు. హీరో అతన్ని గమనించి మళ్లీ అతన్ని పట్టుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో జమాల్ అక్కడికి వచ్చి హీరోతో ఫైట్ చేసి హీరోని డ్రైనేజీలోకి నెట్టేస్తాడు. సరిగ్గా అదే సమయంలో అంబులెన్స్ లో ఏదో సౌండ్ రావడం ఉమ్రాన్ గమనిస్తాడు. దాంతో వెంటనే ఆ అంబులెన్స్ ని ఓపెన్ చేయగా అక్కడ నిమిషా మరియు సనా ఉంటారు. దాంతో ఉమ్రాన్ ఆ ఇద్దరిని కూడా చైన్లు వేసి బంధిస్తాడు. వెంటనే హీరోకి కాల్ చేసి, ఆ మనిషిని వదలకపోతే వీళ్ళని చంపే
చంపేస్తాను అని బెదిరిస్తాడు. సరిగ్గా అదే టైంలో డ్రైనేజ్ వాటర్ ఫ్లో ఎక్కువ అవుతూ ఉంటుంది. హీరో వెంటనే బయటకు వచ్చి ఉమ్రాన్ ముందు నిలబడతాడు. ఆ తర్వాత హీరోకి మరియు ఉమ్రాన్ కి ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ లో హీరో ఉమ్రాన్ ని ఓడిస్తాడు, అలాగే నిమిషాని మరియు సనాని విడిపిస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ కూతురికి ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. ఆపరేషన్ తెచ్చిన 30 లక్షల్ని సింగ్ ఫ్యామిలీకి ఇవ్వమని హీరో చెప్తాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.